బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీపై ఉన్న వ్యతిరేకతకు హిందూ మైనార్టీలు బలయ్యారు. సెక్యులర్ పార్టీగా ముద్రపడిన అవామీ లీగ్కు దశాబ్దాలుగా మద్దతు ఇస్తున్నందుకు మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత హిందువులను అల్లరిముకలు లక్ష్యంగా చేసుకున్నారు. వారి నివాసాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేసి తగలబెట్టారు. ఈ దాడులు రాజకీయపరమైనవే తప్ప మతపరమైనవి కావని తాత్కాలిక ప్రభుత్వ పెద్దలు, విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి దుండగులు వచ్చి దాడులు చేస్తారో అని వారు తమ కుటుంబాలతో కలిసి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి చివరికి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన అవామీ లీగ్కు ఎన్నో ఏళ్లుగా మద్దతుగా నిలుస్తున్నందుకు హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అవామీ లీగ్ నేతలు, మద్దతుదారులు హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని అల్లరి ముకలు దాడులకు తెగబడ్డారు. వారి నివాసాలు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారు. వారి ఆస్తులను తగులబెట్టారు. కొందరిని వెంటాడి మరీ చంపారు. అరవై ఐదేళ్ల విశ్రాంత ఆడిటర్ అరబిందా మొహల్డర్ కుటుంబానికి ప్రాణభయం పట్టుకుంది. అవామీ లీగ్ పార్టీ మద్దతుదారు కావటంతో అల్లరి మూకలు ఆయన ఇంటిని తగులబెట్టాయి. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆయన భార్యతో కలిసి బట్టలు, పాస్పోర్ట్ తీసుకుని ఇంటి నుంచి బయటపడ్డారు. సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. అదే రోజు సాయంత్రం వెళ్లి చూడగా ఆయన ఇంటిని దుండగులు తగులబెట్టారు. టీవీ, ఫ్రిడ్జ్, రెండు ఏసీలు సహా ఆయన ఇంట్లోని ప్రతి వస్తువును ఎత్తుకెళ్లారు. అరబిందా మొహల్డర్ ఉండే గ్రామంలో పదుల సంఖ్యలో హిందూ మైనార్టీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిపై మాత్రం దాడులు జరగలేదు. మొహల్డర్ నివాసానికి పక్కనే ఆయన బావ ఇల్లు కూడా ఉంది. దుండగులు ఆయన జోలికి కూడా వెళ్లలేదు. ఆవరణలోనే వారికి సంబంధించిన ప్రార్థనా మందిరం కూడా ఉంది. దాన్ని కూడా ముట్టుకోలేదు. అరబిందా మొహల్డర్ కు అవామీ లీగ్ తో సంబంధాలు ఉండటం వల్లనే అల్లరి ముకలు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నాయి. পরিবেশগত দিক থেকে স্থানীয়ভাবে দীর্ঘদিন বসবাস করার জন্য ইচ্ছা আছে, কিন্তু আমার যে সন্ত্রাসীদের ভয় এবং তারা যেভাবে লুটপাট করলো, যে অত্যাচার করলো, এতে তো স্বাভাবিকভাবে ভীত থাকতে হয়। ఈ దాడులను వ్యతిరేకిస్తూ గత వారం వేలాది మంది హిందువులు, మైనార్టీలు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు దాడులను ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో హిందూ మైనార్టీలపై 200కు పైగా దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ సంఘం తెలిపింది. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% ఉన్నారు. మైనార్టీలో వారు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. గత వారం బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లాదేశ్లో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది, హేయమైన చర్యగా అభివర్ణించింది. హిందూ మైనార్టీల భద్రత కోసం ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్లో ఇటీవల హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు 1971 నాటి పరిస్థితులు తలపించాయి. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ అప్పుడు జరిగిన ఆందోళనలు కూడా హిందువులు లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడ్డారు. 1990లోనూ ఇస్లామిక్ గ్రూపులు రెచ్చిపోయాయి. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. వాటిని షేక్ హసీనా ప్రభుత్వం కట్టడి చేసింది. హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు రాజకీయ పరమైనవే తప్ప మతపరమైనవి కావని విశ్లేషకులు పేర్కొన్నారు. అవి హసీనా సర్కారుపై ఉన్న వ్యతిరేకతను చాటినట్లు తెలిపారు. Hindu are Awami League leaders. They they hold some positions in the Awami League. That's the major cause for these attacks. It's not religiously motivated. హిందువులపై జరిగిన దాడులు రాజకీయపరమైనవే తప్ప మతపరమైనవి కాదని విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించిన నహీద్ ఇస్లాం తెలిపారు. ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు జరిగిన కుట్రగా పేర్కొన్నారు. మైనార్టీలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని నహీద్ ఇస్లాం హామీ ఇచ్చారు. ముస్లిం, హిందూ, బౌద్ధ, క్రిస్టియన్, పహాడీ సకల ধরনের కమ్యూనిటీకে সাথে নিয়ে আমাদের বাংলাদেশী মানুষ বসবাস. గత సోమవారం నుంచి బంగ్లాదేశ్ లో పోలీస్ స్టేషన్లు తెరుచుకున్నాయి. ఫలితంగా ఉద్రిక్తతలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలీసులు సమ్మెలో ఉన్నప్పటికీ ఢాకాలో విద్యార్థులు, వాలంటీర్లు కలిసి గస్తీ కాస్తున్నారు.